సో అట్లా అయిపోయింది అది. అట్లా లేకపోతే అక్కడ ఒక ఇల్లు ఉండేది అనమాట. తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత అమితాబ్ బచ్చన్ గారి ఇంటి నంబరు 12 11. అక్కడ బాంబేలో ఏంటంటే ఎంటీ స్థలాలకు కూడా నంబర్లు ఇస్తారు, ప్లాట్ నంబర్లు ఇస్తారు. ప్లాట్ పదకొండు తర్వాత 10. ఓకే, ఆ 10 పారిజాత్ అనే పేరుతో ఒకళ్ళు ఇల్లు కట్టారు, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. సరే అని మా ప్రొడ్యూసర్ని వెళ్ళి మాట్లాడి రమ్మను మాట్లాడితే అంతా ఓకే, 6 crores 20 lakhs అంతా ఫైనలైజ్ అయ్యింది. అయినాక సరే ముందు ఇది ఒక 1 crore అడ్వాన్స్గా ఇచ్చారు. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 1991. అప్పుడే అంత కాస్ట్ ఉంది అది? 76లో అంత లేదండి. ఓకే, అప్పుడు అసలు కొనవాలనే ఆలోచన రాలా. రామనాయుడు గారిని కూడా చెప్పాను, ఫ్లాట్ అన్న కొనుక్కోండి. లేదు ఆలోచన రాలా. సరేనని ఆ డబ్బు తీసుకెళ్ళాడు. నేను డబ్బు ముట్టుకోను, నాకు చెక్కే కావాలి ఫుల్ అమౌంట్. నేను ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేస్తాను, అందుకోసం ఇంపోర్ట్ చేయాల్సిన ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నాకు పైసా కూడా క్యాష్ వద్దని చెప్పి దాంతో అది. అప్పుడు ఏమైందంటే అదే టైంలో నేను రాఘవేంద్రరావు కలిసి ఇక్కడ మౌంట్ రోడ్లో టెంపుల్ టవర్స్ అని బిల్డింగ్ కడతా ఉన్నాం అన్నమాట. ఓకే, జాయింట్గానే? జాయింట్ అంటే జాయింట్గా కట్టి అంటే ఒక డెవలప్మెంట్కి ఇచ్చారన్నమాట. అందులో చిరంజీవి బహుమతి అరవింద్ విజయశాంతి, అవునా, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, ఇట్లాగా అందరు సినిమా వాళ్ళే కొన్నారు. మనకి ల్యాండ్ అమ్మిన వాళ్ళు కూడా ఒక ఫ్లోర్ కొనుక్కున్నారు. మీరేం ఉంచుకోలేదు అందులో? 3 ఫ్లోర్లు. స్టిల్ ఇప్పుడు విజయశాంతి గారిది ఉందా, చిరంజీవి గారిది ఉందా? చిరంజీవి అమ్మేశాడు. ఓకే, అరవింద్ అమ్మేసినట్టు. ఓకే, విజయశాంతి అమ్మేసింది. ఓకే, విజయశాంతికి ఎప్పుడు డబ్బులు ప్రాబ్లం. ఓకే, అసలు అమ్మంది నేను ఒక్కడాను. మిగతా వాళ్ళు అప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ అమ్మేసుకొని వేరే వాళ్ళందరూ కూడా రెండో ఎన్నో అమ్మేశాడు. తనకి ఇప్పటికే ఒకటి ఉందా? ఒకటో రెండో ఉంది. ఒకటి మా అల్లుడికి ఆఫీసు కావాల్సి ఒకటి ఉంచాము. సో మీతోటి రామారావు గారితో ఎలా చేశారో కృష్ణ గారు కూడా అలాగే చేశారు. అవును, మీ ఇద్దరి మధ్య కూడా చాలా బంధం ఉండేది. ఆయన మనం కోల్పోయాం రీసెంట్గా. ఆయన కంటే ముందు ఒక 2 నెలల ముందే కృష్ణరాజు గారు కూడా పోయారు. వీళ్ళందరితో మీరు వర్క్ చేశారు. అసలు వైఫ్ పోయింది, అసలు కొడుకు, పెద్ద కొడుకు. ఇదే సంవత్సరంలో జనవరిలో రమేష్ గారు, సెప్టెంబర్లో ఇంద్ర గారు, ఇప్పుడు కృష్ణ గారు. సో ఆయన మామూలు లాస్ కాదు మహేష్కి. అయితే ఫోన్ చేశాను. చేశారా? మాట్లాడితే సార్ నేను మద్రాస్ వస్తాను, వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పారు. మండేగుండలు చూసినా ముందడుగు చూసినా ఆయన యొక్క క్యారెక్టర్ డిజైన్ చాలా చాలా బాగా చేశారు మీరు. ఆయనదేమో ఒక మాస్ క్యారెక్టర్, శోభన్ బాబు గారిదేమో క్లాస్ క్యారెక్టర్. 2 సినిమాలు అలాగే చేశారు. అంటే కావాలని అలాగే మీదే డెసిషన్? అట్లా చేస్తేనే సెట్ అవుద్ది. శోభన్ బాబు మాస్ చేసి కృష్ణ క్లాస్ చేస్తే జనాలు ఒప్పుకోరు. జనానికి మాస్ అపీల్ ఉండాలి. అవును, లేడీస్కి వాళ్ళకి శోభన్ బాబు కావాలి. అంటే అప్పుడు యాక్చువల్గా ఆ టైంలో రామారావు గారి తర్వాత అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కృష్ణయ్య కదా, అందుగురించే అలా డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు. ఇద్దరు హీరోలు వాళ్ళు బాగానే ఉంటారు, కానీ వాళ్ళు ఫ్యాన్స్ ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు అంటారు కదా. అంటే నేను కూడా నేను చదువుకునేటప్పుడు చూశాను నేను. అదే అంచేత ఇక మనకు కావలసిన ఆర్టిస్టులు లేరు. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు అదొక టైపు, ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్కి సూట్ గారు. ఎన్నీ చేస్తాం, ఎంత మ్యాటర్ని ఇప్పుడు ఇది రీజనల్ లాంగ్వేజ్. రీజనల్ లాంగ్వేజ్లో చేయాలంటే ఇంగ్లీష్ సిస్టంలో సబ్జెక్ట్స్ చేయాలంటే సూట్ కాదు. అంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తే దాని నుంచి సబ్జెక్ట్లు ఎంచుకుంటారన్నారనే డైరెక్టర్లు రైటర్స్ అందరూ కూడా. ఒక ఇంగ్లీష్ పిక్చర్ కూడా ఒప్పుకున్నాను. డైరెక్ట్ ఇంగ్లీష్ ఫిల్మే? ఇంగ్లీష్, ఇంగ్లండ్. ఆంగ్లో ఇండియన్? మన ఇండియన్. ఓకే, పంజాబీ. పంజాబీ అతను. అతను ఇంగ్లీష్ పిక్చర్ చేయటం కోసం నాకు 5 లక్షలు
అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. బాంబేలో ఉన్నప్పుడు ఆయనకి ఏదో కుదరలేదు. అలాగే పాకిస్తాన్లో ఒక ప్రొడ్యూసర్ చేయాలని వచ్చాడు. ఆ టైంలో మారుమోగిపోయింది. ఈ హాంకాంగ్ నుంచి పరాస్ అని ఒక మ్యాగజైన్ వస్తుంది. ఓకే. ఆ మ్యాగజైన్లో ఎవ్రీ వీక్ ఒక పేజీ నా గురించి. ప్రతి వారం మీకు ఒక పేజీ అంకితమా?